కానీ ఈ మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇది ఈ ఎన్నిక వచ్చినా కూడా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. దీని గురించి పెద్ద ఇంకా ఒక రకంగా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది టీఆర్ఎస్ఏ అనేది కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయింది, గట్టిగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ఎట్లయినా థర్డ్ టైం కూడా గెలుస్తుంది అనేది, ఇప్పుడు మేము మొత్తం ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్తోనే ఉన్నారనేది దీనితో స్పష్టమైపోయింది. సో మళ్ళీ థర్డ్ కూడా 100% కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ థర్డ్ టైం కూడా గెలుస్తాం. కానీ మీరు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్కసారి లాంగ్వేజ్లో శృతి మించుతున్నారు అనే ఒక ఎవరు నాకు తెలిసి బీజేపీ బండి సంజయ్, అట్లాగే నిజామాబాదు నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాళ్ళకు మించిన లాంగ్వేజ్, అంతటి దుర్మార్గమైన లాంగ్వేజ్ని మా వాళ్ళు అయితే ఎవరు ఉపయోగించినట్టు నేను అనుకోవట్లే. నాకైతే అట్లాంటి ఇది ఎక్కడ నాకు అనిపించలే. వాళ్ళిద్దరు రోజు రోజు ప్రెస్ మీట్లు, నేను తీసేస్తాం, నరికేస్తాం, ఉతికేస్తాం, నీ సంగతి చూస్తాం. అసలు ప్రెస్ మీట్ వచ్చినప్పుడు అసలు మందుదాయస్తు మాట్లాడతారా, సోవిండ్ మాట్లాడతారా, అసలు ఏం మాట్లాడతాం కాదు. వాడు ఓడిపోయినా కూడా మాట్లాడాలి కదా, నీ సంగతి చూసుకుంటాం. అంటే ఎందుకు ధైర్యం వాళ్ళకు? అదే కదా అహంకారం. కేంద్రంలో అన్ని ఏజెన్సీలు మా దగ్గర ఉన్నాయి, నీ సంగతి చూసుకుంటామని అహంకారం. మోడీ అమిత్ షాలు మా దగ్గర ఉన్నారు, ఎవరినైనా మేము రాహుల్ గాంధీని సోనియా గాంధీనే విలువలు ఆడించిన వాళ్ళము, గిలవిలో కొట్టించుకున్న ఇచ్చిన వాళ్ళము, మీరంత అనేది వాళ్ళకి బహుశా ఉండొచ్చు. కానీ ఇక్కడ పప్పులు ఉడుకో కదా, అన్ని అహంకారాలు ఓహంకారాలు నడుస్తున్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ దగ్గర అవన్నీ నడవే అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. సో వాళ్ళు కూడా సమాధానం ప్రజలు చెప్తున్నారు, ఇట్లాంటి ఎలక్షన్లో సమాధానం చెప్పకపోతే వాళ్ళు కూడా ఇదవుతారు. అంటే ఒక రాజకీయాన్ని మొత్తానికి బీజేపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం అనేది మొత్తం ఒక కలుషితమయ్యే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు మా వాళ్ళు ఎక్కడ కూడా అగ్రెసివ్, ఎక్కడ ప్రజలు కించపరిచే విధంగా మాట్లాడలేరు, ఎదుటిని హర్ట్ చేసే విధంగా కూడా ఎక్కడ మాట్లాడలేరు. ఉద్యమ సందర్భంలో ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్పించి, అందరం మాట్లాడడం, మనం మాట్లాడలేము. మన ఆఫీసులో మనం కూడా మాట్లాడినాం. ఆంధ్రులు మిగతాలు కనపడితే మనం కూడా మాట్లాడినాం, అది ఉద్యమ సందర్భం వేరు. కానీ ఇప్పుడు అట్లా ప్రజల్ని కించపరిచే విధంగా కానీ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటే అది ఓన్లీ బీజేపీ నాయకులు చేస్తున్నది అనేది మనకు చాలా చూస్తే మనకు అర్థమైంది కదా. రోజు ప్రశ్న ఇటు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో అట్రాక్షన్ వర్డ్ వాడాలి, దాన్ని విస్తృతంగా హైలైట్ చేయాలన్నమాట ఛానల్స్. మీరు చేయొచ్చు కదా, అదే అంటున్నారు వాళ్ళు చేస్తారు వాళ్ళు. ప్రచారం మాకెందుకు, అట్లాంటి ప్రచారం మాకెందుకు? ఆ క్యారెక్టర్ ఉండాలి కదా. నువ్వు ఇప్పుడు ఛానల్ కోసం కొంచెం టెంపరీ పనికి వస్తుంది, అది ఓ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఆ క్యారెక్టర్ అనేది ఎల్లకాలం ఉండాలి. రేపు ఎన్నికల పోతే నేను కుక్క కూడా కానదు అట్లాంటి మాటలు మాట్లాడితే. రేపు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఓడిపోతే కుక్క కూడా కాదు, అంతే కదా. పార్టీ పనులు అంత ఇమేజ్ వచ్చింది అంత తప్పించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ప్రజలు చూస్తుంటారు కదా. కానీ తెలంగాణ గెలుస్తాం అనేది వాళ్ళు చాలా గట్టి ధీమతో, నిన్న ఓట్లు వస్తున్నాయి మాకు, పాపులారిటీ వచ్చింది బాగా పార్టీకి, వచ్చే ఎలక్షన్లో తిరుగులేదు మాకు, అసెంబ్లీలో మేము ఉంటాం అనేది వాళ్ళు చాలా నైతిక విజయం కూడా నాదే అన్నది. వాళ్ళ పార్టీ ధీమా ఉండొచ్చు కానీ నేను అవుట్ ఆఫ్ ది వాళ్ళ సంబంధం లేని ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని తీసుకోకుండా పోటీ చేయమని చెప్పాలండి. ఈటా రాజేందర్ మా నుంచి పోయిండ, టీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిండు కదా. రఘునందన్ టీఆర్ఎస్ ప్రొడక్ట్, రాజగోపాలు కాంగ్రెస్ ప్రొడక్ట్. మీ పార్టీ మీ సంఘం నుంచి వచ్చిన వాడికి నోట్ వచ్చినాయి, అది చూసుకోవాలి. అది నీ అది కదా, నీ వాస్తవం ఏదన్నది. నువ్వు వేరేవాడు తీసుకొచ్చి నా బిడ్డ ముందు పెట్టుకుంటే ఎట్లయితుంది? అట్లా కాదు కదా. సో వాళ్ళకు ఆ బలం లేదు. వాళ్ళు మాట్లాడచ్చు కానీ పక్కన బలం చూసి నా బలం అనుకుంటే ఎట్లా? నీ సొంతంగా నీ బలం ఏంది, నువ్వు కూడగట్టుకున్న బలం ఏందో అది ఇంపార్టెంట్.